రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తాము అంటే ఊరుకోమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు ఆయన. విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఆవిష్కరిస్తామని, అనవసర రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి పొన్నం. రాజీవ్పై మాట్లాడే వారికి ఆయన ఏంటో పుస్తకం పంపిస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అలాగే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. దమ్ము ఉంది, టచ్ చేసి చూడమని చెప్పు. అధికారం లేకపోతే కూడా కాంగ్రెస్ ఏమన్నా బలహీన పడే పార్టీ ఆ, లేకపోతే అధికారంలో వాళ్ళు ఏమన్నా శాశ్వతం అనుకుంటున్నారా? మేము ఎవరైనా విగ్రహాలు కూల్చినామా? అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిది కాదు. మర్యాదగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులుగా గౌరవపూర్వకంగా మాట్లాడాలి. కూలగొడతాం తొలగొడతాం అంటే అంతకంటే ఎక్కువ చేయగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఓడి పెట్టే అవసరం నేర్పేది. అందుకే మళ్ళీ